ఓం నమో వెంకటేశాయ శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధానంలో నాదనీరాజన మండపం ద్వారా ప్రతిరోజు మనం సామూహికంగా పఠిస్తున్నటువంటి మంత్రపారాయణ ఈ రోజున 55వ రోజు శ్రీవారి అనుగ్రహంతో ప్రవేశించాం శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు నిన్నటి శ్రీవారి వైభవం కైంకర్య విశేషాలను మనకు వివరిస్తారు ఓం నమో వెంకటేశాయ భక్తులందరికీ నమస్కారాలు నిన్నటి రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని యథావిధిగా సుప్రభా సేవ మెల్కొలిపి తోమాల కొలువు అర్చన సేవలు అయిన తర్వాత మొదటి గంటలో నివేదన కావింపబడి రెండవ అర్చన రెండవ గంటలో నివేదన అయిన తర్వాత ఉత్సవ మూర్తులు శ్రీదేవి భూదేవి అమ్మవారితో కలిసి కళ్యాణోత్సవ ప్రాంగణానికి వెంచేశారు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగి ఎస్సీబీసీ ఛానల్ వారు భక్తుల దర్శనార్థం ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది నిన్న ఏకాదశి పురస్కరించుకొని శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి వారికి తిరుమంజనం జరిగింది రాత్రి కైంకర్యాలు సక్రమంగా ఆగమోక్తంగా జరిగి ఏకాంత సేవతో అన్ని కైంకర్యాలను అర్చక స్వాములు జియంగార్లు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఆగమోక్తంగా అత్యంత భక్తి ప్రపక్తులతో నిర్వహించడం జరిగింది ఈరోజు తాళపాక అన్నమాచార్యుల వారి కీర్తన రథోత్సవాన్ని గురించి అత్యంత వైభవంగా మనకు వినిపించినటువంటి తాళపాక అన్నమాచార్య కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు మహారథం పైన శ్రీవారు శ్రీదేవి భూదేవులతో విహరిస్తారు ఆ రథోత్సవం మనకు ఈ పగ్గాలతో ముందు కట్టి భక్తులంతా ఆ రథాన్ని లాగుతూ ఉంటారు మాడావీధుల్లో రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని వ్యాస మహర్షుల వారు చెప్పారు అంటే మోక్షాన్నిచ్చేది ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించేది రథోత్సవం రథోత్సవంలో విహరించేటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటే మనకు పునర్జన్మ అనేది ఉండదు మోక్షం వస్తుంది ఆత్మానాత్మ వివేకం కూడా మనకు తెలుస్తుంది అని వ్యాసుల వారు మనకు చెప్పారు వేద వేదాంత సారమైనటువంటి భగవద్గీతను కూడా శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునునకు రథం పైన ఉండే ప్రబోధించారు అటువంటి మహత్తరమైనటువంటి ఈ రథోత్సవాన్ని అన్నమయ్య వారు వీధుల వీధుల విబుడేగేనిదే మోదము తోడత మొక్కరోజనులు అని చాలా సరళంగా సుందరంగా రథోత్సవ విశేషాలన్నీ కూడా ఈ కీర్తనలో మనకు వివరిస్తూ మనల్ని కాపాడే దైవము ఆ స్వామి అని మనమంతా గ్రహించి ఆ స్వామిని స్మరిస్తూ ఆ పరవశంలో ఈ రథోత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణ చేస్తూ పాల్గొనండి అని చెప్పి మనకు అన్నమయ్య గారు వివరించారు ఈ కీర్తనను అన్నమాచార్య ప్రాజెక్ట్ గాయకుడు రఘునాథ్ ఆలపిస్తారు ఆయనతో పాటు మనం కూడా ఆలపించి స్వామివారికి ఈ కీర్తనను మనం సమర్పిద్దాం ఓం నమో వెంకటేశాయ విధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత
ముక్కరు జనులు విధుల వీధుల విభుటే గీనిదే విధుల వీధుల విభుటే గీనిదే మోదము తోడుత ముక్కరు జనులు విధుల వీధుల విభుడే గీనిదే మోదము తోడుత ముక్కరు జనులు విధుల వీధుల విభుడే గీనిదే కనకరథంబది గరుడధ్వజమదే కనకరథంబది హరదముపై హరి అలవాడే గరుడధ్వజమదే కనకరథంబది హరదముపై హరి అలవాడే ఇరుదశలనున్నారు ఇందిరయు భువియు కిరుదశలనున్నారు ఇందిరయు భువియు పరగ పగములు పట్టరు జనులు విధుల వీధుల విభుడే గీనిదే అక్షరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా ఆడేరదివో అక్షరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా వేడుకతో వీడే విశ్వక్సేనుడు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడెనిందరును కొలువరు జనులు విధుల వీధుల విభుడే గీనిదే పతి శిఖరము ఛాయదే భావింపబహువై పవములవే శ్రీ వెంకటపతి శిఖరము ఛాయదే భావింపబహువై పవములవే గోవింద నామపు ఘోషణలిడుచును గోవింద 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 ఏడుకుంటున్నవాడా వెంకటరమణ గోవింద 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 నామపు ఘోషణలిడుచును దైవం వితడని తలచరోజనులు విధుల వీధుల విభుడే గీనిదే మోదము తోడుత ముక్కరు జనులు విధుల వీధుల విభుడే గీనిదే విధుల వీధుల విభుడే గీనిదే విధుల వీధుల విభుడే గీనిదే శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యాతి ముఖ్యమైనటువంటి రథోత్సవంలో రథాన్ని అధిరోహించి భక్తులందరినీ అనుగ్రహించినటువంటి విషయాన్ని అన్నమాచార్యుడు చక్కగా మనకు అందించారు.
వేదములలో పరమాత్మ మహర్షులను ఆదేశిస్తూ వేదములే రథములుగా ఉండాలి అని ఆదేశించారు. ఛందాగుంసి రథోమే భవత యుష్మాభిరహమేతమధ్వానమను సంచరాణీతి. ఛందస్సులే రథముగా నేను ఊరేగుతాను అని పరమాత్మ ఆదేశిస్తే గాయత్రి త్రిష్టుపు జగతి పంక్తి శక్వరి అనుష్టుపిత్యాది ఛందస్సులన్నీ కూడా, ఛందస్సులు అంటే వేద మంత్రముల యొక్క సమూహం, ఆ సమూహములు రథములుగా అంటే రథములో ఉండేటువంటి వివిధ భాగములుగా, కొన్ని ఛందస్సులు చక్రములుగా, కొన్ని ఛందస్సులు పైభాగముగా, కొన్ని ఛందస్సులు అధోభాగముగా ఏర్పడి ఆ వేదములన్నీ కూడా రథంగా అయితే, అటువంటి రథాన్ని అధిరోహించి పరమాత్మ విశ్వమంతా కూడా వ్యాపించి అనుగ్రహిస్తున్నాడు. స ఏతం ఛందో రథమాస్థాయ ఏతమధ్వా నమను సమచరతు. ఈ మార్గమంతా కూడా అంటే మూడు లోకములు కూడా వేదములనే రథాన్ని అధిరోహించి పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు అని వేదములలో చక్కగా మనకు పరమాత్మ అనుగ్రహించారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ ఇంద్రియాణి హయాన్యాహు మనః ప్రగ్రహమేవచ బుద్ధింతు సారథిం విద్ధి ఇత్యాదిన మనకు అంటే శరీరమే ఒక రథమయ్యా, శరీరంలో ఉన్నటువంటి పరమాత్మే రథి అంటే రథాన్ని అధిరోహించినటువంటి వాడు, నీ యొక్క ఇంద్రియములే రథాన్ని లాగేటటువంటి గుర్రములు, ఆ ఇంద్రియములు గుర్రములనేటటువంటి ఇంద్రియములు ఎటు పడితే అటు వెళ్లకుండా వాటిని నిగ్రహించేటటువంటిది నీ మనస్సు అనేటటువంటిది ఆ ప్రగ్రహము మనఃప్రగ్రహమేవచ. మరి ఇక్కడ సారథి ఎవరు అంటే బుద్ధింతు సారథిం విద్ధి. బుద్ధి అంటే బుద్ధిశక్తితో మనస్సు ద్వారా ఇంద్రియములను కంట్రోల్ చేస్తూ నియమిస్తూ శరీరం అనేటువంటి రథంలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలి అనే విషయాన్ని కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకు చక్కగా అనుగ్రహించారు. ఆ విషయాన్నే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని వ్యాస భగవానుడు అనుగ్రహించారు. అటువంటి ఆ బ్రహ్మోత్సవాల్లో రథోత్సవ శోభ, రథోత్సవాన్ని రథోత్సవంలో ఉన్నటువంటి ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని ఒకసారి మనం అందరం కూడా మనసులో స్మరించుకుని మన హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఇటువంటి కీర్తన అందించినటువంటి అన్నమాచార్యుల వారికి కూడా నమస్కరిస్తూ ఈనాటి మంత్రపారాయణ మనం ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ మంగళం అథ సంకల్పః భగవతః సప్తగిరీశ్వరస్య పద్మావతీ సమేతస్య శ్రీవేంకటేశ్వరస్వామినః కృపయా అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య కరోనానామకస్య రోగవిశేషస్య నివారణార్థం సర్వేషాం శీఘ్రమేవ సుస్థిర ఆరోగ్య
आरोग्य सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् अपिच एततु एततु व्याधि व्याधि प्रभावेण प्रभावेण प्रपंचे प्रपंचे संजाता संजाता संजनिष्यमाण संजनिष्यमाण सकला सकला सामाजिक सामाजिक आर्थिक आर्थिक समस्या समस्या निवृत्ति निवृत्ति द्वारा द्वारा सकला सकला संपतु संपतु अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थम् अस्मिन् अस्मिन् संकट संकट समये समये एततु एततु व्याधि व्याधि विनाशनार्थम् विनाशनार्थम् विविध विविध रूपेण रूपेण समाज समाज सेवां सेवां कुर्वतां कुर्वतां सर्वेषां सर्वेषां अधिकारिणां अधिकारिणां स्वयं सेवकानां स्वयं सेवकानां पंडितानां पंडितानां अर्चकानां अर्चकानां पुरोहितानां पुरोहितानां पौराणां च पौराणां च सर्वतः सर्वतः भद्र भद्र रक्षा रक्षा सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् सर्वेषां सर्वेषां आस्तिक आस्तिक जनानां जनानां ऐकमत्य ऐकमत्य सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् सर्वेषां सर्वेषां गोरक्षणे गोरक्षणे गोसेवने च गोसेवने च श्रद्धातिशया श्रद्धातिशया सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् अस्मिन् अस्मिन् सन्दर्भे सन्दर्भे उपयुज्यमानानां उपयुज्यमानानां ओषधीनां ओषधीनां वीर्यवत्ता वीर्यवत्ता सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् एवमेव एवमेव एततु एततु व्याधि व्याधि निर्मूलन निर्मूलन विषये विषये सर्वेषां सर्वेषां जनानां जनानां समुचित समुचित सामाजिक सामाजिक प्रोहा प्रोहा सिद्धि सिद्धि द्वारा द्वारा अतिशीघ्रमेव अतिशीघ्रमेव एततु एततु व्याधि व्याधि निर्मूलनार्थम् निर्मूलनार्थम् सर्वविध सर्वविध क्रिमि क्रिमि परम्पराणां परम्पराणां मूलभूतस्य मूलभूतस्य विसूचिका विसूचिका महामारी महामारी क्रिमेः क्रिमेः विनाशनार्थम् विनाशनार्थम् सर्वविध सर्वविध दृष्टा 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 सूक्ष्मक्रिमि सूक्ष्मक्रिमि प्रतिनिधिभूत प्रतिनिधिभूत विसूचिका विसूचिका क्रिमि क्रिमि निवारकस्य निवारकस्य सृष्ट्यादौ सृष्ट्यादौ ब्रह्मदेवेन ब्रह्मदेवेन उपदिष्टस्य उपदिष्टस्य श्रीमतु श्रीमतु योग योग वासिष्ठे वासिष्ठे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरण प्रकरण अंतर्गतस्य अंतर्गतस्य विसूचिका विसूचिका महामारी महामारी निवारकस्य निवारकस्य महामंत्रस्य महामंत्रस्य पारायणम् पारायणम् श्री श्री धन्वंतरि धन्वंतरि महामंत्र महामंत्र पारायणम् पारायणम् श्री श्री विश्वक्सेन विश्वक्सेन अष्टोत्तरशत अष्टोत्तरशत नामावली नामावली पारायणञ्च पारायणञ्च अन्योन्य अन्योन्य सहायेन सहायेन यथाशक्ति यथाशक्ति करिष्यामहे करिष्यामहे अथ अथ श्री श्री वासिष्ठ वासिष्ठ महा महा रामायणे रामायणे वाल्मीकीये वाल्मीकीये
उत्पत्ति उत्पत्ति प्रकरणे प्रकरणे एकोना एकोना सप्तति सप्तति तमः तमः सर्गः सर्गः श्री वशिष्ठ उवाच श्री वशिष्ठ उवाच अथ अथ वर्ष वर्ष सहस्रेण सहस्रेण ताम पितामह पितामह आययौ आययौ दारुणं हि दारुणं हि तपस्सिद्ध्यै तपस्सिद्ध्यै विषाग्निरपि विषाग्निरपि शीतलः शीतलः मनसैव मनसैव प्रणम्यैनं प्रणम्यैनं सा सा तथैव तथैव स्थिता स्थिता सती सती गोवरः गोवरः शुच्छमाय शुच्छमाय अलम् अलम् इति इति चिन्तान्विता चिन्तान्विता अभवतु अभवतु आस्मृतम् आस्मृतम् प्रार्थयिष्ये प्रार्थयिष्ये अहम् अहम् वरम् वरम् एकम् एकम् इमम् इमम् विभुम् विभुम् अनायसी च अनायसी च आयसी च आयसी च श्यामहम् श्यामहम् जीवसूचिका जीवसूचिका अस्योक्त्या अस्योक्त्या विविधा विविधा सूचिः सूचिः भूत्वा लक्ष्या भूत्वा लक्ष्या विशाम्यहम् विशाम्यहम् प्राणिनाम् प्राणिनाम् सह सह सर्वेषाम् सर्वेषाम् हृदयम् हृदयं सुरभिः सुरभिः यथा यथा यथाभिमतं यथाभिमतं एतेन एतेन ग्रसेयं ग्रसेयं सकलं सकलं जगतु जगतु क्रमेण क्रमेण शुद्विनाशाय शुद्विनाशाय शुद्विनाशः शुद्विनाशः परं परं सुखं सुखं इति इति संचिन्तयन्ति संचिन्तयन्ति उवाच उवाच कमलालयः कमलालयः अन्या दृश्याः अन्या दृश्याः तथा तथा दृष्ट्वा दृष्ट्वा स्तनिताभ्र स्तनिताभ्र रवोपमम् रवोपमम् ब्रह्मोवाच ब्रह्मोवाच पुत्री पुत्री कर्कटिके कर्कटिके रक्षः रक्षः कुला कुला शैला भ्र शैला भ्र मालिके मालिके उत्तिष्ठा उत्तिष्ठा त्वन्तु त्वन्तु तुष्टोऽस्मि तुष्टोऽस्मि गृहाण गृहाण अभिमतम् अभिमतम् वरम् वरम् कर्कट्युवाच कर्कट्युवाच भगवन् भगवन् भूतभव्येश भूतभव्येश श्यामहम् श्यामहम् जीवसूचिका जीवसूचिका अनायसी च अनायसी च आयसी च आयसी च विधे विधे अर्पयसि चेत् अर्पयसि चेत् वरम् वरम् श्री वशिष्ठ उवाच श्री वशिष्ठ उवाच एवमस्त्विति एवमस्त्विति तामुक्त्वा तामुक्त्वा पुनराह पुनराह पितामहः पितामहः सूचिका सूचिका गोपसर्गा गोपसर्गा त्वं त्वं भविष्यसि भविष्यसि विशूचिका विशूचिका सूक्ष्मया सूक्ष्मया मायया मायया सर्वलोक सर्वलोक हिंसां हिंसां करिष्यसि करिष्यसि दुर्भोजनाः दुर्भोजनाः दुरारम्भाः दुरारम्भाः मूर्खाः मूर्खाः दुःस्थितयश्च दुःस्थितयश्च ये ये दुर्देशवासिनः दुर्देशवासिनः दुष्टाः दुष्टाः तेषां तेषां हिंसां हिंसां करिष्यसि करिष्यसि प्रविश्य प्रविश्य आहृदयम् आहृदयम् प्राणैः प्राणैः पद्म पद्म प्लीहादि प्लीहादि वा
वाधनातो वाता वाता लेखात्मिका लेखात्मिका व्याधिः व्याधिः भविष्यसि भविष्यसि विशूचिका विशूचिका सगुणं सगुणं विगुणं चैव विगुणं चैव जनं जनं आसादयिष्यसि आसादयिष्यसि गुणान्विता गुणान्विता चिकित्सार्थं चिकित्सार्थं मंत्रो यन्तु मंत्रो यन्तु वयोच्यते वयोच्यते ब्रह्मोवाच ब्रह्मोवाच हिमाद्रे हिमाद्रे उत्तरे उत्तरे पार्श्वे पार्श्वे कर्कटी कर्कटी नाम नाम राक्षसी राक्षसी विशूचिका विशूचिका अभिधाना अभिधाना सा सा नाम्नापि नाम्नापि अन्याय अन्याय बाधिका बाधिका अस्याः अस्याः मन्त्रः मन्त्रः ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं ह्रां विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ नमो भगवति नमो भगवति विष्णुशक्तिं विष्णुशक्तिं येनां येनां ॐ हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे कुरुस्वाहा कुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ॐ नमो भगवति नमो भगवति विष्णुशक्तिं विष्णुशक्तिं येनां येनां ॐ हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे कुरुस्वाहा कुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ॐ नमो भगवति नमो भगवति विष्णुशक्तिं विष्णुशक्तिं येनां येनां ॐ हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे कुरुस्वाहा कुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा इति मंत्री इति मंत्री महामंत्रम महामंत्रम यस्य यस्य वाम वाम करोदरे करोदरे मार्जयेत मार्जयेत आतुराकारम आतुराकारम तेन तेन हस्तेन हस्तेन संयुतः संयुतः हिम हिम शैलाभि शैलाभि मुख्येन मुख्येन विद्रुताम विद्रुताम ताम ताम विचिन्तयेत विचिन्तयेत
इमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां सुखं जीवन्ति ते चिरं ॐ नमो भगवते वासुदेवाय हन्वन्तरये अमृतकलश हस्ताय वज्रजलौक हस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्य नाथाय महाविष्णवे स्वाहा ॐ नमो भगवते वासुदेवाय हन्वन्तरये अमृतकलश हस्ताय वज्रजलौक हस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्य नाथाय महाविष्णवे स्वाहा ॐ नमो भगवते वासुदेवाय हन्वन्तरये अमृतकलश हस्ताय वज्रजलौक हस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्य नाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो हन्वन्तरिः प्रचोदयात् ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो हन्वन्तरिः प्रचोदयात् ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो हन्वन्तरिः प्रचोदयात् ఈ విధంగా యోగ వాసిష్ఠాంతర్గతమైనటువంటి మహామంత్రములతో శ్రీ ధన్వంతరి ధ్యానంతో శ్రీవారిని స్తుతించాం. ఈ రోజున శ్రీ గోవిందరాజస్వామి వారికి ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానములతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించేటటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ వైభవంలో ప్రపంచ ప్రజలందరూ కూడా భక్తితో మానసికంగా పాల్గొంటూ అందరూ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని గోవిందరాజస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఆ ఉత్సవం అంతా కూడాను శ్రీ విశ్వక్సేనుల వారు ముందుండి పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే వారు సర్వ సేనాధిపతి. అటువంటి విశ్వక్సేనుల వారికి ఈ రోజున వారకట్ల తిరుమంజనం జరిగింది. అందువల్ల అటువంటి విశ్వక్సేనుల వారిని మనం స్తుతించటం చాలా విశేషం. అందుకనే యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేని విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేస్తారు. అంటే సకల దేవతలు కూడా ఏ విశ్వక్సేనుల వారిని స్మరిస్తే తమ యొక్క విఘ్నాల్ని పోగొట్టుకుంటారో అటువంటి విశ్వక్సేనుల వారు మాకు కూడా విఘ్నములన్నీ కూడా పోగొట్టి, అంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్రజలందరూ కూడా
అనారోగ్యమనేటువంటి విఘ్నంతో అందరూ బాధపడుతున్నారు గనక ప్రపంచ ప్రజలందరి యొక్క అనారోగ్య రూపమైనటువంటి విఘ్నాన్ని పోగొట్టి అనుగ్రహించాలి అని విశ్వక్సేనం తమాశ్రయేని ప్రార్థన చేస్తారు అంతేకాకుండా ఆయన వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతి సఖం యద్వేత్ర శిఖర స్పందే విశ్వమేతతు వ్యవస్థితం అని అంటారు అంటే ఆయన వైకుంఠ సేనాని వైకుంఠ అంటే సాక్షాత్తు నారాయణమూర్తి శ్రీవారు ఆయన సూత్రవతి జయ అనేటటువంటి ఇద్దరు దేవేరులతో ఉంటాడు శ్రీవారు ఎలాగైతే శ్రీదేవి భూదేవి ఉభయలతో వారు ఉంటారో అదేవిధంగా సూత్రవతి జయా సహిత విశ్వక్సేనాయ నమః అని అంటాం అటువంటి వారు వారి దగ్గర ఆ కర్రను పట్టుకుని ఆ కర్రతో అంటే దాన్ని చర్ణాకోలు అని కూడా అంటాము దాంతో ఆ గుర్రములనే వాహనాన్ని వారు అదిలిస్తూ వారు ముందుకు వెళుతూ ఆ మార్గం అంతా కూడా చక్కగా వారు ఏర్పాటు చేస్తే వెనకాల రాజాధిరాజైనటువంటి శ్రీవారు ఊరేగుతూ వస్తూ ఉంటారన్నమాట కాబట్టి జగత్తంతా కూడా ఆయన ముందు ఉండి శ్రీవారి కోసం ఎలాగైతే ఆంజనేయ స్వామి వారు రాముడు లంకలో ప్రవేశించడం కోసం అంతా చక్కగా శుభ్రం చేశాడో అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా శ్రీవారికి ముందుండి నడిపించేటటువంటి ఆయన విశ్వక్సేనుల వారు కనుక వారిని ఈరోజున మనం స్తుతిస్తున్నాం అయితే ఈరోజు విశేషం ఏమిటంటే ప్రతిరోజు స్తోత్రములు చేస్తున్నాం ప్రతిరోజు స్తోత్రములైనా ఆ స్తోత్రములను విడగొడితే నామాలు అయితాయి కదా ఆ నామాలు చెప్పుకుందాము ఇవాళ అని చక్కగా ఆ విశ్వక్సేనుల వారి యొక్క అష్టోత్తర శత నామములను మనం చక్కగా పారాయణ చేస్తున్నాం అథ అథ శ్రీ శ్రీ విశ్వక్సేన విశ్వక్సేన అష్టోత్తర అష్టోత్తర శత శత నామావళిహి నామావళిహి ఓం ఓం శ్రీమతు శ్రీమతు సూత్రవతి సూత్రవతి నాథాయ నమః నాథాయ నమః ఓం ఓం శ్రీ శ్రీ విశ్వక్సేనాయ విశ్వక్సేనాయ నమః నమః ఓం చతుర్భుజాయ చతుర్భుజాయ నమః నమః ఓం శ్రీ శ్రీ వాసుదేవ వాసుదేవ సేనాన్యాయ సేనాన్యాయ నమః నమః ఓం ఓం శ్రీశ శ్రీశ హస్త హస్త అవలంబదాయ అవలంబదాయ నమః నమః ఓం సర్వారంభేషు సర్వారంభేషు సంపూజ్యాయ సంపూజ్యాయ నమః నమః ఓం గజాస్యాది గజాస్యాది పరివృతాయ పరివృతాయ నమః నమః ఓం సర్వదా సర్వదా సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వవిఘ్న సర్వవిఘ్న నివర్తకాయ నమః నివర్తకాయ నమః ఓం ధీరోదాత్తాయ నమః ధీరోదాత్తాయ నమః ఓం శుచయే నమః ఓం శుచయే నమః ఓం దక్షాయ నమః ఓం దక్షాయ నమః ఓం మాధవాజ్ఞ మాధవాజ్ఞ ప్రవర్తకాయ నమః ప్రవర్తకాయ నమః ఓం హరి సంకల్పతః హరి సంకల్పతః విశ్వసృష్టి విశ్వసృష్టి స్థితి స్థితి లయాది కృతే లయాది కృతే నమః నమః ఓం తర్జనీ ముద్రయా తర్జనీ ముద్రయా విశ్వనియంత్రే విశ్వనియంత్రే నమః నమః ఓం ఓం నియతాత్మవతే నియతాత్మవతే నమః నమః ఓం ఓం విష్ణు విష్ణు ప్రతినిధయే ప్రతినిధయే నమః నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రీమతే నమః ఓం ఓం
విష్ణు మార్గానుగాయ నమః విష్ణు మార్గానుగాయ నమః ఓం సుధియే నమః ఓం సుధియే నమః ఓం శంఖినే నమః ఓం శంఖినే నమః ఓం చక్రినే నమః ఓం చక్రినే నమః ఓం గదినే నమః ఓం గదినే నమః ఓం శార్ంగినే నమః ఓం శార్ంగినే నమః ఓం ఓం నానా నానా ప్రహరణాయుధాయ ప్రహరణాయుధాయ నమః నమః ఓం ఓం సురసేనానంద సురసేనానంద కారిణే కారిణే నమః నమః ఓం ఓం దైత్యసేన దైత్యసేన భయంకరాయ నమః భయంకరాయ నమః ఓం అభియాత్రే నమః ఓం అభియాత్రే నమః ఓం ప్రహర్త్రే నమః ఓం ప్రహర్త్రే నమః ఓం సేనానయ సేనానయ విశారదాయ నమః విశారదాయ నమః ఓం ఓం భూతప్రేత భూతప్రేత పిశాచాది పిశాచాది సర్వశత్రు సర్వశత్రు నివారకాయ నమః నివారకాయ నమః ఓం ఓం శౌరివీర శౌరివీర కథాలాపినే నమః కథాలాపినే నమః ఓం ఓం యజ్ఞ విఘ్నకర యజ్ఞ విఘ్నకర అంతకాయ నమః అంతకాయ నమః ఓం ఓం కటాక్షమాత్ర కటాక్షమాత్ర విజ్ఞాత విజ్ఞాత విష్ణు చిత్తాయ నమః విష్ణు చిత్తాయ నమః ఓం ఓం చతుర్గతయే నమః చతుర్గతయే నమః ఓం ఓం సర్వలోక సర్వలోక హితకాంక్షిణే నమః హితకాంక్షిణే నమః ఓం ఓం సర్వలోకాభయ సర్వలోకాభయ ప్రదాయ నమః ప్రదాయ నమః ఓం ఓం ఆజానుబాహవే నమః ఆజానుబాహవే నమః ఓం సుశిరసే నమః ఓం సుశిరసే నమః ఓం సులలాటాయ నమః ఓం సులలాటాయ నమః ఓం సునాసికాయ నమః ఓం సునాసికాయ నమః ఓం పీనవక్షసే నమః ఓం పీనవక్షసే నమః ఓం విశాలాక్షాయ నమః ఓం విశాలాక్షాయ నమః ఓం ఓం మేఘగంభీర మేఘగంభీర నిస్వనాయ నమః నిస్వనాయ నమః ఓం ఓం సింహమధ్యాయ నమః సింహమధ్యాయ నమః ఓం ఓం సింహగతయే నమః సింహగతయే నమః ఓం ఓం సింహాక్షాయ నమః సింహాక్షాయ నమః ఓం ఓం సింహవిక్రమాయ నమః సింహవిక్రమాయ నమః ఓం ఓం కిరీట కిరీట కర్ణిక కర్ణిక ముక్తాహార ముక్తాహార కేయూర కేయూర భూషితాయ నమః భూషితాయ నమః ఓం ఓం అంగుళీ అంగుళీ ముద్రికా ముద్రికా రాజతు రాజతు అంగుళయే నమః అంగుళయే నమః ఓం ఓం మరసుందరాయ నమః మరసుందరాయ నమః ఓం ఓం యజ్ఞోపవీతినే నమః యజ్ఞోపవీతినే నమః ఓం ఓం సర్వోత్తర సర్వోత్తర ఉత్తరీయాయ నమః ఉత్తరీయాయ నమః ఓం సుశోభనాయ నమః ఓం సుశోభనాయ నమః ఓం పీతాంబరధరాయ నమః ఓం పీతాంబరధరాయ నమః ఓం స్రగ్వినే నమః ఓం స్రగ్వినే నమః ఓం దివ్యగంధాను ఓం దివ్యగంధాను లేపనాయ నమః లేపనాయ నమః ఓం ఓం రమ్యోర్ధ్వపుండ్ర రమ్యోర్ధ్వపుండ్ర తిలకాయ నమః తిలకాయ నమః ఓం ఓం దయా దయాంచిత 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 దృగంచలాయ నమః దృగంచలాయ నమః ఓం ఓం అస్త్రవిద్యా అస్త్రవిద్యా పురన్మూర్తయే నమః పురన్మూర్తయే నమః ఓం ఓం
దశనాశోభి దశనాశోభి మధ్యమాయ నమః మధ్యమాయ నమః ఓం ఓం కటిబంధ కటిబంధ సరుణ్యస్త సరుణ్యస్త ఖడ్గాయ నమః ఖడ్గాయ నమః ఓం ఓం హరి నిషేవితాయ నమః హరి నిషేవితాయ నమః ఓం ఓం రత్నమంజుల రత్నమంజుల మంజీర మంజీర సింజాన సింజాన పద పద పంకజాయ నమః పంకజాయ నమః ఓం మంత్రగోప్త్రే నమః ఓం మంత్రగోప్త్రే నమః ఓం అతిగంభీరాయ నమః ఓం అతిగంభీరాయ నమః ఓం దీర్ఘదర్శినే నమః ఓం దీర్ఘదర్శినే నమః ఓం ప్రతాపవతే నమః ఓం ప్రతాపవతే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వశక్తయే నమః ఓం సర్వశక్తయే నమః ఓం నిఖిలోపాయ ఓం నిఖిలోపాయ కోవిదాయ నమః కోవిదాయ నమః ఓం అతీంద్రాయ నమః ఓం అతీంద్రాయ నమః ఓం అప్రమత్తాయ నమః ఓం అప్రమత్తాయ నమః ఓం ఓం వేత్రదండ వేత్రదండ ధరాయ నమః ధరాయ నమః ఓం ప్రభవే నమః ఓం ప్రభవే నమః ఓం సమయజ్ఞాయ నమః ఓం సమయజ్ఞాయ నమః ఓం శుభాచారాయ నమః ఓం శుభాచారాయ నమః ఓం సుమనసే నమః ఓం సుమనసే నమః ఓం ఓం సుమనసః ప్రియాయ సుమనసుమనసాయ నమః నమః ఓం ఓం మందస్మితాంచిత మందస్మితాంచిత ముఖాయ నమః ముఖాయ నమః ఓం ఓం శ్రీభూ శ్రీభూ నీలా నీలా ప్రియంకరాయ నమః ప్రియంకరాయ నమః ఓం అనంత ఓం అనంత గరుడాదీనాం గరుడాదీనాం ప్రియకృతే నమః ప్రియకృతే నమః ఓం ప్రియభూషణాయ నమః ప్రియభూషణాయ నమః ఓం ఓం విష్ణుకింకర విష్ణుకింకర వర్గస్య వర్గస్య తత్తతు తత్తతు కార్య కార్య ఉపదేశకాయ నమః ఉపదేశకాయ నమః ఓం ఓం లక్ష్మీనాథ లక్ష్మీనాథ పదాంభోజ పదాంభోజ షట్పదాయ నమః షట్పదాయ నమః ఓం ఓం షట్పదప్రియాయ నమః షట్పదప్రియాయ నమః ఓం ఓం శ్రీదేవి అనుగ్రహ శ్రీదేవి అనుగ్రహ ప్రాప్త ప్రాప్త ద్వయమంత్రాయ నమః ద్వయమంత్రాయ నమః ఓం కృతాంతవిదే నమః ఓం కృతాంతవిదే నమః ఓం విష్ణుసేవిత ఓం విష్ణుసేవిత దివ్యస్రకు దివ్యస్రకు అంబరాది అంబరాది నిషేవిత్రే నమః నిషేవిత్రే నమః ఓం ఓం శ్రీశ శ్రీశ ప్రియకరాయ నమః ప్రియకరాయ నమః ఓం ఓం శ్రీశ భుక్త శ్రీశభుక్త శేషైక శేషైక భోజనాయ నమః భోజనాయ నమః ఓం సౌమ్యమూర్తయే నమః ఓం సౌర్యమూర్తయే నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం కరుణావరుణాలయాయ నమః ఓం కరుణావరుణాలయాయ నమః ఓం గురుపంక్తి ఓం గురుపంక్తి ప్రధానాయ నమః ప్రధానాయ నమః ఓం శ్రీ ఓం శ్రీ శఠగోపమునే శఠగోపమునే గురవే నమః గురవే నమః ఓం ఓం మంత్ర మంత్ర రత్నానుసంధాత్రే నమః రత్నానుసంధాత్రే నమః ఓం ఓం న్యాసమార్గ న్యాసమార్గ ప్రవర్తకాయ నమః ప్రవర్తకాయ నమః ఓం ఓం వైకుంఠసూరి వైకుంఠసూరి పరిషతు పరిషతు నిర్వాహకాయ నమః నిర్వాహకాయ నమః ఓం ఉదారధియే నమః ఉదారధియే నమః నమః
ఓం ప్రసన్న జన ఓం ప్రసన్న జన సంసేవ్యాయ నమః సంసేవ్యాయ నమః ఓం ప్రసన్న ముఖ ఓం ప్రసన్న ముఖ పంకజాయ నమః పంకజాయ నమః ఓం సాధులోక ఓం సాధులోక పరిత్రాత్రే నమః పరిత్రాత్రే నమః ఓం దుష్ట శిక్షణ ఓం దుష్ట శిక్షణ తత్పరాయ నమః తత్పరాయ నమః ఓం శ్రీమతు ఓం శ్రీమతు నారాయణ పద నారాయణ పద శరణత్వ శరణత్వ ప్రబోధకాయ నమః ప్రబోధకాయ నమః ఓం శ్రీ వైభవ శ్రీ వైభవ శ్యాపయిత్రే నమః శ్యాపయిత్రే నమః ఓం స్వవశం వద స్వవశం వద మాధవాయ నమః మాధవాయ నమః ఓం విష్ణునా విష్ణునా పరమం పరమం సామ్యం సామ్యం ఆపన్నాయ నమః ఆపన్నాయ నమః ఓం దేశికోత్తమాయ నమః ఓం దేశికోత్తమాయ నమః ఓం శ్రీమతే ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః విశ్వక్సేనాయ నమః ఇతి ఇతి శ్రీ శ్రీ విశ్వక్సేన విశ్వక్సేన అష్టోత్తర అష్టోత్తర శతనామావళిః శతనామావళిః అథ అథ నవగ్రహ నవగ్రహ ప్రార్థనా ప్రార్థనా ఆరోగ్యం ఆరోగ్యం పద్మబంధుః పద్మబంధుః వితరతు వితరతు నితరాం నితరాం సంపదం సంపదం శీతరశ్మిః శీతరశ్మిః భూలాభం భూలాభం భూమిపుత్రః భూమిపుత్రః సకలగుణయుతాం సకలగుణయుతాం వాక్కు వాక్కు విభూతిం చ విభూతిం చ సౌమ్యః సౌమ్యః సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రీ దేవమంత్రీ రిపుభయశమనం రిపుభయశమనం భార్గవః భార్గవః శౌర్యం శౌర్యం ఆర్కిః ఆర్కిః దీర్ఘాయుః దీర్ఘాయుః సైంహికేయః సైంహికేయః విపులతరయశః విపులతరయశః కేతుః కేతుః ఆచంద్రతారం ఆచంద్రతారం అరిష్టాని అరిష్టాని ప్రణశ్యంతు నశ్యంతు దురితాని దురితాని భయాని చ భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభమేస్తు శుభమేస్తు గ్రహాః గ్రహాః కుర్వంతు కుర్వంతు మంగళం మంగళం. ఆ విధంగా శ్రీ విశ్వక్సేనుల వారిని చక్కగా అష్టోత్తర శతనామావళితో స్తుతించాం. నవగ్రహ అధిష్టాన దేవతలను కూడా స్తుతించాం. ఇప్పుడు నవనారసింహులు అని నరసింహస్వామి వారు 9 రూపములతో భక్తులను అనుగ్రహించారు. నవరసములు అని మనకు శాస్త్రములలో శృంగార హాస్య రౌద్ర కరుణ బీభత్స భయానకాహ వీర అద్భుత శాంతి అనేటటువంటి నవరసములు. ఆయన నరసింహస్వామి వారు తన 9 రూపములలో ఈ 9 రసాలని పండించి అనుగ్రహించినటువంటి ఆ నవనారసింహులను అన్నమాచార్యుల వారు చక్కగా కీర్తించారు. ఆ కీర్తన మన రఘునాథ్ గారితో కలిసి మనందరం కూడా ఆలాపన చేసి తదుపరి శ్రీవారికి క్షమాప్రార్థన ఫల సమర్పణ మంగళాశాసనం చేద్దాం. నవనారసింహ నమో నమో నవనారసింహ నమో నమో పవనాశితీర అహోబల నారసింహ నవనారసింహ నమో నమో పవనాశితీర అహోబల నారసింహ నవనారసింహ నమో నమో thank you.
నరసింహ సతత ప్రతాప రౌద్ర జ్వాల నరసింహ వితత వీరసింహ విదారణ సతత ప్రతాప రౌద్ర జ్వాల నరసింహ వితత వీరసింహ విదారణ అతిశయ కరుణ యోగానంద నరసింహ అతిశయ కరుణ యోగానంద నరసింహ మతి శాంతపు కనుగు మాని నరసింహ నవ నరసింహ నమో నమో బీభత్సపు మట్టె మళ్ళ నరసింహ మరలి బీభత్సపు మట్టె మళ్ళ నరసింహ నరహరి భార్గోటి నరసింహ మరలి బీభత్సపు మట్టె మళ్ళ నరసింహ నరహరి భార్గోటి నరసింహ పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ సిరున అద్భుతపు లక్ష్మీనరసింహ నవ నరసింహ నమో నమో నరసింహ వదన భయానకపు వరహ నరసింహ చెదరని వైభవాల శ్రీ నరసింహ వదన భయానకపు వరహ నరసింహ చెదరని వైభవాల శ్రీ నరసింహ అదన శ్రీ వెంకటేశ అందు నిందు నెరవైతి అదన శ్రీ వెంకటేశ అందు నిందు నిరవైతి పదివేలు రూపముల బహు నరసింహ నవ నరసింహ నమో నమో పవనాశి తీర అహుబల నరసింహ నవ నరసింహ నమో నమో పవనాశి తీర అహుబల నరసింహ నవ నరసింహ నమో నమో నవ నరసింహ నమో 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 నవరసాలు మూర్తి భవించిన నవనారసింహులు మూర్తి భవిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క స్వరూపం. అందుకనే నారసింహ వపు శ్రీమాన్ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీవారిని మనం ప్రార్థిస్తాం. అటువంటి శ్రీవారికి మరొక్కసారి మన అందరం కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఈనాటి పారాయణలో కానీ ఈ సంకీర్తనలో కానీ ఏదైనా లోపాలుంటే క్షమించమని ప్రార్థన చేద్దాం. యదక్షర పదభ్రష్టం మాత్రా హీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఈ ఫలమంతా శ్రీవారికి సమర్పిద్దాం.
కాయేన వాచ కాయేన వాచ మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యతు కరోమి యద్యతు సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం శ్రీయకాంతాయ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం ఓ